పార్లమెంట్ పైన జాతీయ చిహ్నంలో సింహాల మారిపోయాయి. ఒరిజినల్ సింహాలమ చాలా శాంతి, అది సత్యము ధర్మము, వీటికి ప్రతీకలుగా ఉంటే ఈ కొత్త సింహాలమో చాలా అగ్రెసివ్గా ఫెరోషియస్గా ఉన్నాయి. సో ఆ సింహాలకు ఈ సింహాలకు తేడా ఉంది అని ఒక వివాదం చెలరేగుతోంది. కానీ ఈ వివాదంతో పాటు వాస్తవంగా ఇంకో వివాదం కూడా రావాలి, కానీ అది చాలామంది దృష్టి పడలేదు. లాస్ట్ డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్కు సవరణ చేసింది. ఫ్లాగ్ కోడ్ అంటే 2002లో తాజా లేటెస్ట్ ఫ్లాగ్ కోడ్ ఏర్పాటైంది. ఈ ఫ్లాగ్ కోడ్లో రూల్ ఏంటి అంటే జెండా ఏ దేంతో తయారు చేయాలనేది చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. సో రూల్ ఏంటి అంటే చేత్తో తయారు చేసిన జెండాలు క్లాత్తోని, అది ఖాదీ కావచ్చు, ఉలెన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, చేతితోని అల్లిన లేదా చేతితోని నేసిన క్లాత్తోనే చెయ్యాలి అనేది 2002లో నుంచి మనం అమలు చేస్తున్నటువంటి ఈ ఫ్లాగ్ కోడ్లో ఉన్న అంశం. 2002 కన్నా ముందు కూడా ఇదే ఫ్లాగ్ కోడ్, మనకు మొదటి నుంచి ఈ ఫ్లాగ్ కోడ్ లాస్ట్ అమెండ్మెంట్ 2002లో జరిగింది. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఫ్లాగ్ కోడ్లో జెండాలో, జాతీయ జెండాలో వాడే మెటీరియల్ ఏది ఉండాలి అంటే హ్యాండ్ ఓవెన్ లేదా హ్యాండ్ స్పన్, చేతితో చేసినటువంటి క్లాత్తోనే ఉండాలి. మిషన్తో చేసిన క్లాత్ ఎలోడ్ కాదు, పాలియెస్టర్ క్లాత్ ఎలోడ్ కాదు. సో ఇది భారత జాతీయ పతాకానికి ఉండే లక్షణం. ఎందుకు ఈ రకమైన లక్షణం ఉంది దీని, ఇదేదో కేవలం ఏ క్లాత్ అయింది అన్నట్టు కాదు. దీని వెనకాలన్న హిస్టరీ ఏంటంటే స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వస్తువుల్ని బహిష్కరించడం, బ్రిటిష్ వలసవాద ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి స్వదేశీ ఉద్యమం నడిచింది, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలు నడిచాయి. కారణం ఏంటంటే వలసవాద ఆర్థిక దోపిడీకి ప్రాతిపదిక ఏంటంటే మన దేశం నుంచి ముడి పదార్థాలు తీసుకెళ్ళి పారిశ్రామిక విప్లవం ఆల్రెడీ జరిగిన బ్రిటన్లో వస్తువులుగా మార్చి తిరిగి మన దేశంలో అమ్మి లాభాలు పొందే ఆర్థిక వ్యవస్థ, కొలోనియల్ ఎకనామిక్ సిస్టమ్. సో దీన్ని దెబ్బకొట్టడానికి సింబాలిక్గానే కాదు, బ్రిటిష్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లను దెబ్బకొట్టడానికి విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ ఉద్యమం జరిగింది. ఈ స్వదేశీ ఉద్యమానికి ప్రజల్ని ఉత్తేజపరచడానికి, ప్రజల్లో దేశభక్తిని, ప్రజల్లో దేశీయ విలువల్ని పెంపొందించడానికి గాంధీ మహాత్ముడు ప్రారంభించిన ఉద్యమమే ఖాదీ ఉద్యమం. అందుకే ఖాదీ అనేది భారత స్వాతంత్రోద్యమంతో, గాంధేయవాదంతో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి ఒక గుర్తు, ఒక చిహ్నం, ఓ స్ఫూర్తి. సో అందుకే స్వాతంత్రం వచ్చాక కూడా భారత జాతీయ పతాకం ఎలా ఉండాలి అన్నప్పుడు చేయితో నేర్చినటువంటి బట్టతోనే ఉండాలి. అందువల్ల ఖాదీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, చేనేతకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆ సింబాలిజం అనేది ఇటీవల వరకు కొనసాగింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్చి యంత్రాలపై తయారు చేసిన జెండాలను, అలాగే పాలిస్టర్ జెండాలకు కూడా, సింథటిక్ జెండాలకు కూడా వాడవచ్చు అని సవరణ చేసింది. అయితే మీరు అనొచ్చు, సార్ మనం ప్లాస్టిక్ జెండాలు, రకరకాల జెండాలు ఉండేవి కదా అని. అయితే ఫ్లాగ్ కోడ్ను గతంలో కూడా వయలేట్ చేశారు. అయితే ప్రభుత్వం వర కార్యక్రమాల్లో ఎప్పుడు జెండా వాడినా కూడా ఈ ఫ్లాగ్ కోడ్లో ఉపయోగించిన, ఫ్లాగ్ కోడ్లో నిర్దేశించినటువంటి పద్ధతిలో తయారైన జెండానే వాడేవారు. దీని కొరకు కర్ణాటకలో కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ్ అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ISI ఆమోదించినటువంటి ఓ సంస్థ ఉంది. అక్కడి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలకు వాడే జెండాలన్నీ తయారయ్యేవి. సో ఇప్పుడు అలా కాదు, సింథటిక్ జెండాలు కూడా వాడచ్చు అని ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఇక చైనా మేడ్ జెండాలు కూడా వస్తాయి. భారత జాతీయ పతాకాన్ని కూడా చైనా వాడు తయారు చేసి భారతదేశంలో అమ్ముకునే పని చేస్తాడు. ఎందుకంటే మనకన్నా వాడు చౌకగా తయారు చేసి అమ్ముతాడు. ఇప్పుడు చైనా ఆఖరి మన దేవతల విగ్రహాలే చైనా వాడు తయారు చేస్తున్నాడు. రేపు జాతీయ పతాకం కూడా చైనా వాడు తయారు చేసి ఇక్కడ అమ్మినా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ
అమెరికా జాతీయ పతాకం మేడ్ ఇన్ చైనా చాలా ఉన్నాయి అందువల్ల దీనిపైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది అయితే ప్రభుత్వం వాదన ఏంటి అంటే ఆజాదీకి అమృత్ మహోత్సవ జరుపుకుంటున్న సమయాన కేంద్ర ప్రభుత్వం ఒక పిలిపిచ్చింది ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు తన ఇంటి మీద జెండా ఎగరేసుకోవాలని సో కేంద్ర ప్రభుత్వ అంచనా ఏంటంటే ఒక 20 కోట్ల మంది జెండాలు ఎగరేసుకుంటారు అని సో దానికి కావాల్సినటువంటి జెండాలు కావాలి ఇప్పుడు ఈ చేతితో నేర్చిన పద్ధతిలోనే ఫ్లాగ్ కోడ్ లో ఉన్న పద్ధతిలోనే జెండా తయారు చేయాలంటే 20 కోట్ల మంది జెండాలు ఎగరేసుకోవాలని జెండాలు తయారు చేకావు గనక పెద్ద ఎత్తున మిషన్ పైన జెండాలు తయారు చేయించేటువంటి పద్ధతిని అనుసరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అయితే సహజంగా భారతీయ జనతా పార్టీ అంటే పాత పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కరోనా టైంలో కూడా మనము లైట్లు ఆధునిక ఎలక్ట్రిసిటీ తో నడిచేటువంటి లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించినాం అందువల్ల కల్చర్కు ట్రెడిషన్కు చాలా వాల్యూ ఇచ్చే బీజేపీ కదా ఇలా మన సాంప్రదాయంగా ఉన్నటువంటి చేతితో నేర్చిన బట్టతో చేసే జెండాను మిషన్ మేడ్ పాలిస్టర్తో జెండాలు చేయడానికి ఎలా కొంత మార్పులు చేర్పులు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా చేసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళిళ్ళలో ధోతి కట్టుకోవాలి అనేది సాంప్రదాయం సో చాలామందికి ధోతి కట్టరాదు ఈ జనరేషన్కు పాయింట్లు అలవాటైనాయి దాని కొరకు ఏంటంటే ఎలాస్టిక్ దోతులు వచ్చేసాయి నువ్వేమి కట్టుకోవాల్సిన అవసరం లేదు పాయింట్ లాగా వేసుకోవచ్చు దోతులాగా కనబడుతుంది సో అది అయితే ఆ సింబాలిజం ఉంటుంది కానీ ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఈ సాంప్రదాయము ఆచారాలకు పెద్దపీట వేసే బీజేపీ పాలనలో మరి ఈ పాలియెస్టర్ జెండాలు ఎందుకు వచ్చాయి వేరే వాడు మారిస్తే బీజేపీ వాళ్ళు వద్దన్న న్యాయంగా అయితే అంటే దీని వెనకాల ఒక రాజకీయ ఎజెండా ఉన్నది అన్నది విమర్శకుల వాదన ఆ రాజకీయ ఎజెండా ఏంటంటే గాంధీయవాదానికి గుడ్ బై చెప్పాలి గాంధీయవాదానికి సింబల్స్గా ఉన్నటువంటి వాటిని మార్చాలి అన్నది బీజేపీ ఎజెండా అన్నది విమర్శకుల వాదన ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఖాదీతో అసోసియేట్ అయి ఉన్నాడు గాంధీ మహాత్ముడు రూపొందించినటువంటి ఫ్లాగ్ కోడ్ ఇది అందువల్ల గాంధీజీని చంపిన గాడ్సేన్ దేశభక్తులను బీజేపీ ఎంపీలే పార్లమెంట్లో అన్నారు సో గాంధీ విగ్రహాల కన్నా కూడా సర్దార్ పటేల్ విగ్రహం పెద్దదిగా నిర్మించారు మన సినిమాలలో కూడా ఆఖరికి గాంధీ పట్ల నెహ్రూ లేకుండా దేశభక్తులు చూపెట్టేటువంటి స్థాయికి మనం వచ్చాం అసలు గాంధీయవాదానికి స్వస్తి పలికేటువంటి ప్రక్రియ జరుగుతోంది దాని క్రమంలో స్వాతంత్రోద్యమ సింబల్స్ కూడా గుడ్ బై చెప్తున్నారు అందుకే సింహాలు కోపోద్రిక్తంగా కనబడే సింహాలు ఉగ్ర సింహాలు కనబడుతున్నాయి శాంతి సింహాల స్థానంలో ప్రశాంతంగా ఉండే సింహాల స్థానంలో ఉద్వేగంగా ఉరుకులు పరుగులు తీసే సింహాలు కనబడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి అయితే దానిపైన వివరణ ఇచ్చారు ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో సింహం ఒక సింబల్ తయారు చేసేటప్పుడు తేడాలు ఉంటాయని ఒక వాదన ఉంది నేను అందుకే ఆ సింహాల జోలికి వెళ్ళడం లేదు ఫ్లాగ్ కోడ్పై మాత్రం విమర్శకులు చేసే వాదన ఏంటంటే ఇది క్లియర్గా గాంధేయవాదాన్ని పాతిపెట్టడానికి భారత స్వాతంత్రోద్యమంలో ఉన్న గాంధేయవాద సింబల్స్ను వాల్యూస్ను క్లోజ్ చేసడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే ఇది అనేది ఒక విమర్శ మాత్రం వస్తుంది ఈ విమర్శకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రింట్ అనే దాంట్లో యోగేంద్ర యాదవ్ వ్యాసం రాశారు సో ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జ్యోతి పున్వాణి అనేవాళ్ళు రాశారు చాలామంది దీనిపైన విమర్శకులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి చాలామంది దృష్టి పడలేదు అసలు ఈ ఫ్లాగ్ కోడ్లో సవరణ రొటీన్గా చేశారేమో అనుకున్నారు కానీ దీని వెనకాల ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది ప్రస్తుత ప్రభుత్వం గాంధీయన్ ఫిలాసఫీని అంగీకరించింది గాంధేయవాదాన్ని గనక గాంధేయవాదానికి గుడ్ బై చెప్పడానికి ఈ పని చేస్తున్నారన్న విమర్శ మాత్రం వస్తోంది.